హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. ఈరోజు మనం పూజ్యులు శ్రీ 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 గురుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు సాయిబాబా గురించి కొన్ని విషయాలను చెప్పారు. ఆయన్ను తప్పుబట్టేంత జ్ఞానం కానీ విమర్శించేంత పరిజ్ఞానం కానీ నాకైతే లేవు. కానీ ఒక సామాన్య హిందువుగా మనం ఏ విషయాన్నైనా సరే ఒక పరిశీలనాత్మక దృష్టితో శాస్త్ర ప్రమాణం ఉందా లేదా అని పరిశీలించేటువంటి స్వేచ్ఛ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. సో ఈరోజు మనం గురువుగారు పాదాలకు నమస్కరించుకొని మనం వీడియో బిగించేద్దాము. ఆయన సాయిబాబా గారి గురించి ఆయన సొంత మాటలు అయితే ఏమి చెప్పలేదు. ఆయన కొన్ని గ్రంథాల్లో రాసున్నటువంటి విషయాలను వివరించారు. అవి మనం సశాస్త్రీయంగా పరిశీలించి అందులో వాస్తవం ఎంత అనే విషయం మాత్రమే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వీడియో చూద్దామండి. కర్మ భాగం అయింది బాగులో ఉన్నదే, నేనేం కొత్తగా చెప్పేది కాదు. గ్రంథంలో లేని మాట ఎప్పుడు చెప్పలేదు. గురువుగారు ఎప్పుడూ కూడా గ్రంథంలో లేని మాట అయితే చెప్పలేదు. కానీ నా యొక్క విన్నపం ఏమిటంటే, ఎవరైనా సరే ఏ గురువు గారైనా సరే ప్రామాణిక గ్రంథాల్లో ఉన్న విషయాలు చూసి చెప్తే బాగుంటుంది. ఏదో పిట్ట కథలు రాసిన గ్రంథాలన్నీ కూడా చూసి అవి పెద్దలు గురువుగారు లాంటి వారు చెప్తే మరి అది ఎంతవరకు సమంజసం అనేది ప్రేక్షకులే ఆలోచించుకోవాలి. ఆ పిట్ట కథలన్నీ ఆయన ఏం చెప్తున్నారో చూడండి. గజానన్ మహారాజు యొక్క ఉపదేశం వారి చరిత్రలో ఉంది మరాఠీలో. గజానన్ మహారాజు గారు అనే ఒక గొప్ప యోగి గారు మహారాష్ట్రలో ఉండేవాళ్ళు. ఆయన యొక్క జీవిత చరిత్రలో ఏదో ఒక కథ ఉందంట. ఆ కథని ఆధారంగా చేసుకుని సాయిబాబా దేవుడే, సాయిబాబా దత్తాత్రేయుడు అవతారు అనే రా నిరూపిస్తున్నారు చూడండి. వారు చెప్పారప్పుడు మూడు మార్గాలు ఉన్నాయి, మూడు మార్గాలు బాగు చేయటానికి ముగ్గురుగా వచ్చాం. మూడు మార్గాలు ఉన్నాయి అంటే భక్తి కర్మ జ్ఞానం అన్నమాట. ఈ మూడు మార్గాలు చెడిపోయాయంట. ఆ మూడు మార్గాల్ని బాగు చేయడానికి ఒకేసారి దత్తాత్రేయ స్వామి వారు మూడు అవతారాలు ధరించారంట. ఆ మూడు అవతారాల్లో మొట్టమొదటిది రెండో గజానన్ మహారాజు, వాసుదేవానంద సరస్వతి వారు మరియు షిరిడి సాయిబాబా. మరి ఈ ముగ్గురు కలిసి ఏ మార్గాల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని వాటిని ఉద్ధరించారండి. ఏం ఉద్ధరించారు అసలు? వీళ్ళు ఉన్నప్పుడు టైం కనుక మనం చూస్తే అది చాలా ఒక స్ట్రగులింగ్ టైం అనమాట. అరౌండ్ 1860s 1870s నుంచి 1910 1920 వరకు ఆ టైంలో హిందువుల మీద అత్యంత దారుణాలు చేశారు. ఇటు బ్రిటిష్ వాళ్ళు కానీ అటు ఇస్లామిక్ మతోన్మాదులు కానీ వీళ్ళు ఏదో ఒక మూల ఉంటూ మేమేదో ప్రపంచాన్నంతా ఉద్ధరించే దత్తాత్రేయ అవతారాలు అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ పుస్తకాలు రాసుకోవడం తప్పితే వాళ్ళ వల్ల హిందూ సమాజానికి కానీ లేదా ఆ వాళ్ళు చెప్పినటువంటి ఆ కర్మజ్ఞాన భక్తి మార్గాలకు కానీ ఎటువంటి సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అనేది మనకి ఎక్కడా కనిపించదు. సరే మన గురువుగారు ఏం చెప్తారో ఇంతకీ విందాం. భక్తి భావన గజానన్ మహారాజు గారిది, కర్మ భాగం వచ్చేసరికి స్వామి వాసుదేవానంద సరస్వతి గారి గారిది. తమాష ఏమిటంటే ఫోటోల్లో వీరిద్దరి వెనకాల మనకి దత్తాత్రేయ స్వామి వారు కనిపించరు. విచిత్రంగా ఒక షిరిడి సాయిబాబా మాత్రం వెనకాల మాత్రమే దత్తాత్రేయ స్వామి వారు కనిపిస్తారు. వాళ్ళిద్దరూ కర్మ భక్తి అంట. ఏకంగా బిర్యానీ బాబాకి మాత్రం జ్ఞాన భాగం ఇచ్చేశారు. అది ఆయనకి షిరిడి సాయిబాబా సోదరుడు అంట. మరి మిగతా ఇద్దరు ఏమో స్వచ్ఛమైనటువంటి వైదిక ధర్మాన్ని అనుసరించేవాళ్ళు. వాళ్ళు గోమాతని పూజించారు, వాళ్ళు అనేక శాస్త్రాలు పఠించారు, వాళ్ళు వేదాలు చదువుకున్నారు, వాళ్ళకి యోగ శాస్త్రం అన్నీ వచ్చు. వాళ్ళు ఎప్పుడూ కూడా గోమాంసాన్ని ముట్టలేదు, బిర్యానీలు తినలేదు, మేకలు కోసుకొని మటన్ బిర్యానీలు చేసి అందరికీ ప్రసాదంగా పెట్టలేదు. వాళ్ళు స్వచ్ఛమైన హిందువులుగానే జీవించారు. మరి వాళ్ళిద్దరూ ఏమో కర్మ భక్తి అంట. అన్నిటికంటే ఉత్తమమైనది కష్టమైనది అయిన జ్ఞాన మార్గం మాత్రం మన మేకలు కోసి బిర్యానీ చేసి పెట్టి బిర్యానీ బాబాకి ఇచ్చారంట. మూడు మార్గాలు ఉన్నాయి,
జ్ఞానంలోకి వెళ్ళి చూస్తే కర్మలు చేసే వాళ్ళందరూ ఈ చచ్చిపోయిన మేకలన్నీ శృంగారతో వెళ్ళి పొడుస్తాయి సోమయాజులు గారు అని చెప్తాడు అక్కడ గురువాది పర్వంలో. అది చూసి కర్మ రెక్కొట్టి కర్మకాండలో అక్షయ్యకం సుకృతం చాతుర్మాస్య యాజినో భవతి, అక్షయ్య సుకృతం వస్తుంది బ్రహ్మలోకానికి వెళ్తాడు అని చెప్తారు మీరు. దీంతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ శృంగారు పొడను పొడవను ఏ వ్రతాన ఉత్తమ వ్రతం సత్యావృతం చెప్పాడు సత్యావృతం గొప్పదంటారు, అనంత భద్రాభవృతం అనంత భద్రాభవృతం గొప్పదంటారు. అలాగే ఆ వస్తువులు చెప్పేటప్పుడు నతృత్యం స్తోతు అంటారు. చెప్పదలుచుకుని షిరిడి సాయిబాబా గారికి వర్ణాశ్రమాలు లేవని, వాసుదేవానంద శ్రీ స్వామి గారు దీంట్లోనే మునిగాడని, ఆయన జ్ఞానం లేదని, ఈయన గోసాయి గంజాయి తాగేవాడు ఈయనకేం తెలుసని గజానన మహారాజుని మూర్ఖుడు అనుకుంటారు. ఇలా కొంతమంది సద్విమర్శకులు ఈ ముగ్గురు దత్తాత్రేయ అవతారాలని కొంతమంది స్వలాభం కోసం ప్రజల్ని మోసం చేసి డబ్బులు వసూలు చేసేదానికి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటే ఆ రోజుల్లో మహారాష్ట్రలోని కొంతమంది పండితులు తెలివైన వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను వాళ్ళు చేసేటువంటి రోజువారీ పనులను శ్రద్ధగా గమనించి వాళ్ళు ఒక సద్విమర్శ చేశారు. ఆ సద్విమర్శను ఏ విధంగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కొట్టేస్తున్నారో ఒకసారి వినండి. ఈయన గోసాయి గంజాయి తాగేవాడు ఈయనకేం తెలుసని గజానన మహారాజుని మూర్ఖులు అనుకుంటారు. విషయం చెప్పడం కోసం కానీ ఇంకో దాన్ని నిందించడానికి కాదని, అట్లాగే షిరిడి సాయిబాబా గారికి వర్ణాశ్రమాలు లేవని, ఆయన వర్ణం ఏమిటో ఆశ్రమం ఏమిటో ఎవరికీ తెలియదు, ఆయన దత్తాత్రేయుడు అవతారం ఏంట్రా అని చెప్పి ఆ రోజుల్లోనే పండితులు దీని గురించి వివరించి క్రిటిసైజ్ చేసి నిజం అనేది చెప్పారు. వాసుదేవానంద శ్రీ స్వామి గారు దీంట్లోనే మునిగాడని, ఆయన జ్ఞానం లేదని, ఈయన గోసాయి గంజాయి తాగేవాడు ఈయనకేం తెలుసని గజానన మహారాజుని. అదే చూసారా, ఈ ముగ్గురు గురించి నిజాలు చెప్పి కూడా ఆ నిజాలు తెలిసిన తర్వాత కూడా ఏ విధంగా సమర్థిస్తున్నారో గమనించండి. అలా అనుకునే వాళ్ళు మూర్ఖులంట, అవి వాస్తవాలు కాదా? మరి ఎప్పుడైనా మన దేవుడి యొక్క అవతారాలు ఇటువంటి విచిత్రాలు ప్రదర్శించాయా? అదేమంటే దత్తాత్రేయుడు ఆయన అమ్మాయిల చుట్టూ తిరిగాయని మందు తాగండి ఇవన్నీ చెప్తారు, అవన్నీ కూడా భక్తులని పరీక్షించడానికి ఆయన ఒక లీలామానుష రూపంలో అలా ప్రదర్శించి ఉండొచ్చేమో, కానీ ఆయన ఎప్పుడు కూర్చొని గంజాయి తాగుతూ అలా ఉన్నటువంటి విషయాలన్నీ అవాస్తవాలు. ఏదో ఒక లీలను ప్రదర్శించే టైంలో అలా చేస్తుండొచ్చేమో కానీ అలా లేదు. కానీ ఇక్కడ వచ్చే ఇక్కడ దత్తాత్రేయుడు అవతారాలుగా కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ నిరంతరం అయ్యే పనులు చేస్తున్నారు. ఒకరు గంజాయి తాగేవాళ్ళంట, ఇంకొకరు వర్ణాశ్రమాలు లేవు, ఇంకొకరు ఏదో నీళ్ళలో మునుగుతూ ఉండేవాడంట అంతే. కర్మ భక్తి జ్ఞానాలు నిరూపించడమే వేదముల యొక్క పరమ తాత్పర్యం. అందుకే వేదములు మూడు భాగాలు చూపించినాయి, ఛాందోగ్య బృహదారణ్యకాలు ఉపాసన, సాక్షాత్ తైత్తరీయాదులు. ఆ మూడింటిని ప్రవర్తింపజేయటానికే మూడు అవతారాలుగా దత్తాత్రేయ అంశావతారాలుగా తదనుగ్రహం పొందిన అవధూతలుగా ఈ ముగ్గురు కనపడ్డారు. ఏది ఈ ముగ్గురు ఒకేసారి కట్టగట్టుకొని మామూలుగా మనకు తెలిసిన అవతారాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఈ ముగ్గురు ఒకేసారి కర్మ భక్తి జ్ఞాన మార్గాలని ప్రజలకి అవన్నీ కూడా లుప్తమైపోతున్నాయండి, భ్రష్టుపట్టిపోతున్నాయండి. వాటన్నింటినీ కూడా సరిచేసేదానికి ఒకేసారి దత్తాత్రేయుడు ఈ ముగ్గురు రూపంలో ఒకేసారి దిగాడంట, ఇదేం విచిత్రం. మూడింటిలో పొరపాటు లేదు, తేడా పొరపాటు లేవంట, తేడా లేవంట లేదు. సదాచారం ఉంటేనే కర్మ ఫలిస్తుంది, ఆచార ప్రభవో ధర్మ. సదాచారం ఉంటేనే కర్మ ఫలిస్తుందంట, మరి సదాచారం లేకుండా జ్ఞానము భక్తి ఫలిస్తాయా? ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం ఉంటే గాని ధర్మం లేదు. ఆచారం ఎందుకండి? అదంతా చారస్తం. ఆచారం ఉంటే ఇక్కడికి అడ్జస్ట్మెంట్ అన్నాడు. అడ్జస్ట్మెంట్, ఎండోమెంట్, ఇంక్రిమెంటు లేవు. ఈ మెంట్లన్నీ మనం తెచ్చుకున్న మెంటల్. గురువు గారు ఇప్పుడు సాయిబాబా దత్తాత్రేయుడు అవతారేను ఒక పిటక ధరని నిరూపిస్తారు చూడండి. సాయిబాబాను చూస్తారు, వెళ్తున్నా ఉన్నారు, వెళ్తున్నావా అయితే మా సోదరుడికి ఈ కొబ్బరికాయ ఇవ్వమని ఒక నారికేళ ఫలం ఇచ్చారు. కొబ్బరికాయ తీసుకెళ్ళి మా అన్నగారికి ఇవ్వమన్నారు.
వీడు వెళుతున్నాడు. మధ్యలో బాబు ఆ రోజు నడిచి వెళ్తాం కదా, ఎండాకాలం చేతకాలే ఆకలి అయింది దాహం అయింది, అక్కడ కొన్ని ఏడు స్నానం చేసి ఆ కొబ్బరికాయ కొట్టుకొని తినేసి వెళ్ళాడు. స్వామివారు ఇచ్చారు కదా కొబ్బరికాయ, కొబ్బరికాయ ఇవ్వాలి కదా, అందుకని ఒక పది కొబ్బరికాయలు కొట్టుకొని తీసుకెళ్ళాడు. బాబా దగ్గరికి వెళ్ళి కూర్చోగానే అరే మా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఎదురా అని అడిగారు. స్వామి తిన్నాను నువ్వు ఏదో కొబ్బరికాయ తెచ్చాను నాకు, కోటి కొబ్బరికాయలు తెచ్చినా ఆ కొబ్బరికాయ ఉంటుందా? షిరిడి సాయిబాబా గారి చరిత్రలో ఉన్నదే, నేనేం కొత్తగా చెప్పేది కాదు. గ్రంథంలో లేని మాట ఎప్పుడూ చెప్పను. గజానన మహారాజు యొక్క ఉపదేశం వారి చరిత్రలో ఉంది మరాఠీలో. అది మీరు విన్నారు కదా కొబ్బరికాయ కథతో ఏ విధంగా సాయిబాబా దేవుడిని కనిపెట్టేశారో మన గురువుగారు. ఈ కథలన్నీ కూడా పిట్ట కథలండి. నిజంగానే ఈ కథని మనం తీసుకొని సాయిబాబా గారు దత్తాత్రేయుడు అవతారమే అని కన్ఫర్మ్ చేద్దామంటే ఆ కొబ్బరికాయలు కొబ్బరికాయ కథలో అతని పేరు ఉండదు, అతని ఊరు ఉండదు, డేటు ఉండదు, టైము ఉండదు. అవన్నీ కూడా నిజానికి ఆ గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ కూడా అవి జరిగినప్పుడు అప్పుడప్పుడే సాయంత్రం డైరీ రాసినట్టుగా ఆ కథలో చిత్రీకరిస్తారు. కానీ నిజానికి అవన్నీ కూడా ఆ పుస్తకాల్లో ఆ విషయాలన్నీ జరిగిన 20-30 సంవత్సరాల తరువాత ప్రజల నోట్లో నానుతున్నటువంటి పుక్కిటి పుకార్ల ఆధారంగా రాసినటువంటి గ్రంథాలు అవి. ఆ గ్రంథాలు మనం ఒక మటన్ బిర్యానీ తినే ఒక ముస్లిం ఫకీరు, ఒక గోమాంసం తినేటువంటి అలవాటు ఉన్నటువంటి ఒక ముస్లిం ఫకీరు దత్తాత్రేయుడు అవతారమా కాదా నిర్ధారించాలి అంటే మనకి ఎటువంటి గ్రంథం కావాలి, అది ఎంత ప్రామాణికమై ఉండాలి, ఆ గ్రంథంలో ఉన్న ప్రతి అంశము కూడా 100% వాస్తవం అయి ఉండాలి, అసలు గ్రంథమే పనికిరాదు, నిజంగా ఆ మనిషే వచ్చి సాక్ష్యం చెప్పాలి, అలా ఎటువంటి ప్రామాణికత లేనటువంటి పిట్ట కథలు పుకార్లు ఆధారంగా రచించినటువంటి కొన్ని గ్రంథాలను గురువుగారు ప్రామాణికంగా తీసుకొని సాయిబాబా దేవుడిని రుజువు చేస్తూ ఉన్నారు. అదిగా అందులో దత్తాత్రేయుడు అవతారంగా రుజువు చేస్తూ ఉన్నారు. ఈ కథ విషయానికి వస్తే ఆయన ఏదో ఒక కొబ్బరికాయ ఇచ్చాడంట మా అన్నగారికి ఇవ్వమని, ఆ కొబ్బరికాయ మధ్యలో తినేసాడంట, ఆకలేసి వెళితే నా కొబ్బరికాయ ఏదని సిరిడి సాయిబాబా గారు అడిగారంట. నిజంగానే ఆయన దత్తాత్రేయుడు అవతారం అయితే కొబ్బరికాయ ఎందుకు అడుగుతాడండి? భక్తుడు ఆకలేసి ఒక కొబ్బరికాయ తినేస్తే అరే నా కొబ్బరికాయ నాకు ఇచ్చేరా అని అడగడం అందులో నాకైతే సమంజసంగా లేదు. భక్తుడికి ఆకలేసినప్పుడు నిజమైన దేవుడు ఇంకో 10 కొబ్బరికాయలు ఇస్తాడు, అంతేగా నా కొబ్బరికాయ తినేసామని అడగడు కదా. అక్కడ ఆయన కొబ్బరికాయ ఇవ్వడం, ఇక్కడ ఆ కొబ్బరికాయ ఈయన అడగడం, ఈ 2 అంశాల ఆధారంగా ఒక వ్యక్తి దత్తాత్రేయుడు అవతారం అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఇంకా మన గురువుగారు సాయిబాబా జ్ఞానావతారం అని చెప్పారు. జ్ఞానావతారం అంటే నాకు తెలిసి ఆదిశంకరులే. ఆదిశంకరులు ఎన్నో డిబేట్లు చేశారు, ఎన్నో గ్రంథాలు రచించారు, భాష్యాలు రచించారు. ఇటువంటి మహాజ్ఞానావతారం ఆయన వేదాంతాన్ని అంతా ఉద్ధరించారు, సనాతన ధర్మాన్ని రక్షించారు. అటువంటి వ్యక్తి మన గురువుగారికి జ్ఞానావతారంగా కనిపించడం లేదేమో. మరి సాయిబాబా గారు ఏమి దత్తాత్రేయుడే సాయిబాబా రూపంలో వచ్చి జ్ఞానాన్ని ఏమి ఉద్ధరించాడు, ఏమి రక్షించాడు? మనకి తెలిసినటువంటి సాయిబాబా చరిత్ర అంతా కూడా ఆ ఊరు కనీసం రోడ్డు కూడా లేనటువంటి దరిదాపు 60-70 కుటుంబాలు మాత్రమే నివసిస్తూ ఉండే ఆ సిరిడి అనే చిన్న గ్రామానికే పరిమితమైనటువంటి ఈ వ్యక్తి ఎప్పుడు వేదాంతము, వేదాంత శాస్త్రము, బ్రహ్మజ్ఞానం గురించి ఏబిసిడీలు కూడా తెలియకుండా అల్లా మాలికు, అల్లా మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళందరూ కాఫిర్లు, వాళ్ళందరూ నరకానికి పోతారు, అల్లానే నా యజమాని, నేను అల్లాకి బానిసని, ఖురాన్ చదవండి, సుంతి చేయించుకోండి అని చెప్పినటువంటి ఒక ముస్లిం ఫకీరు ఏ విధంగా జ్ఞానావతారం అయ్యాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా సనాతన ధర్మాన్ని రక్షించాల్సినటువంటి ప్రతి ఒక్కరూ కూడా
ముఖ్యంగా ప్రవచనకర్తలు ఇంకా స్వామీజీలు ఏదో ఒక విధంగా పాపులర్ అయినటువంటి సాయిబాబాను సనాతన ధర్మంలో కలిపేద్దామనే ఉద్దేశంతో ఇటు శాస్త్రాలను కోట్ చేయకుండా ప్రామాణిక గ్రంథాలను పరిశీలించకుండా సామాన్య హిందువులను భక్తులను పిట్ట కథలు చెప్పి తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. దీనివల్ల సనాతన ధర్మమే కలుషితం అయిపోతూ ఉంది. ఇప్పుడే సాయిబాబా హిందూ దేవుడు కాదు అని రుజువు చేయడం అత్యంత కఠినమైన పరీక్షగా మారింది. ఇక భవిష్యత్తులో ఒక 50 ఇయర్స్ ఇలాగే కొనసాగితే తరువాత సాయిబాబానే అసలైన దేవుడు, మిగతా వాళ్ళందరూ డమ్మీ దేవుళ్ళు అని మన తరువాత తరాలు వాళ్ళు అనుకున్న ఆశ్చర్యం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం అయితే అలానే ఉందండి. ఈ ఒక్క ప్రవచనకర్త కూడా కొంచెం ధైర్యం చేసి వాస్తవాన్ని ప్రజలకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన పాప అనిపోవడం లేదు. ఆ పూరి శంకరాచార్యులు ధైర్యం చేసి చెబితే కనీసం ఆయన వెనకాల కూడా నిలబడేంత ధైర్యం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రవచనకర్తకి ఒక్క స్వామీజీ కూడా లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇలా గురుగారు ఎంతో గొప్పవారు, ఆయన ధర్మానికి ఎంతో సేవ చేశారు, ఆయనకి ఆయన ఎన్నో శాస్త్రాలు చదువుకున్నారు. దీనివల్ల ఆయనకి ఒక గొప్ప క్రెడిబిలిటీ వచ్చింది, ఒక అథారిటీ వచ్చింది. ఆయన రామాయణం చెప్పినప్పుడు, ఆయన మహాభారతం చెప్పినప్పుడు, ఇంకా మిగతా శాస్త్రాల మీద ఆయన ప్రవచనాలు చెప్పినప్పుడు విన్నవాళ్ళంతా కూడా ఆ గొప్ప గొప్ప విషయాలు చెప్పారు కాబట్టి ఆయన ఏం చెప్పినా నిజమే అని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆయన ఈ ఊరు పేరు లేని పుస్తకాల్లోంచి పిట్ట కథలు కూడా చెప్పి చివరికి సాయిబాబాని దేవుడిగా చేశారు. ఆయన ఇప్పుడు మేము ఇంకా కొంతమంది సాయిబాబాకి హిందూ ధర్మానికి సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటే, ఒరే మీరంతా ఎవరు, అజ్ఞానులు, ఎంతో శాస్త్రాలు చదివిన వాళ్ళు, సంస్కృత పండితులు, వేద పండితులే సాయిబాబా దేవుడని నేరుగా కన్ఫామ్ చేస్తున్నారు అని ఇటువంటి వీడియోలు చూపించి మా నోరు మూయిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి నిజంగానే అంత జ్ఞానం ఉంటే ఏ ఉపనిషత్తుల్లో పురాణాల్లో కోట్ చేసి సాయిబాబా దేవుడిని నిరూపిస్తే బాగుండేది. అటువంటివి ఏమీ చేయకుండా పెట్ట కథలు చెబుతూ సాయిబాబా దేవుడని జ్ఞానావతారం అని చెబుతూ ఉంటే, ఇక కంచే చేను మేస్తూ ఉంటే హిందూ ధర్మాన్ని రక్షించేదెవరు? ఒకసారి ఆలోచించండి. హరి ఓం తత్సత్.